మొట్టమొదటిగా వాళ్ళు ఒక మార్పు కోరుకుంటున్నారు. మీరు ఏ సర్వేస్ పెట్టినా ఈవెన్ ఇండియా టుడే యాక్సిస్ కూడా ఒక పాయింట్ ఇచ్చింది. అందువలన అది ఎందుకు కోరుకుంటున్నారంటే మనం కోరుకుంటున్నాం. రెండోది, తెలంగాణలో ఒక పోరాటతత్వం ఉందండి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రజ్వలితమైంది. చాలా గట్టిగా నిజాం నిరంకుశ వైఖరిని చాలాసార్లు అణిచి పెట్టబడింది కదా. ఒకసారి బాగా వచ్చిన దాంట్లో ఆ ప్రశ్నించే తత్వం ఉంది. అది కేసీఆర్ గారిలో ఉన్న అహంకార తత్వాన్ని ప్రజలు ఒప్పుకోలేకపోయారు. అది ఎలా ప్రస్ఫుటం అయిందంటే, జర్నలిస్టులతో మాట్లాడుతున్న వైఖరి కానీ, సభల్లో మాట్లాడుతుంది, బహిరంగ ఆయన మాట్లాడుతున్నాం, అదేది ప్రజలకు కనపడింది. మిగతా ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఎవరో అని కేటీఆర్ గారిని ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు అడిగినప్పుడు కూడా అదేంది, అన్ని పనులు కావాల్సినప్పుడు చేస్తున్నాం కదా, ఆయన ముఖ్యమంత్రి గురించి కనపడాలా పెద్దానికి అనేది ఆయన వాదన ఉంటుంది. కానీ ప్రజలు ఒప్పుకోరండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమాల్లో నేను చూసింది ఏంటంటే, చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు పరమ పెట్టుబడిదారులు అవటం కాదు, పెట్టుబడిదారి వ్యవహార ధోరణిలో ఉంటారు. కనీసం ఆయన కలవడానికి అపాయింట్మెంట్ కావాలి సామాన్య ప్రజలకి. తెలంగాణలో ఎక్కువ మంది ఎంపీలకి అన్న మంచిగా ఉన్నామంటే వాళ్ళని ఇడ్లీ ఆయన పెడతాడు, బెడ్రూమ్లోకి వెళ్ళి ఏమన్నా బాగున్నా మంచిగా పలకరించే వైఖరి ఇక్కడ ఉంది. చాలా తేడా ఉంది రెండిట్లో మౌలికంగా. అందువల్ల ఈ ప్రజలు ఇక్కడ తన భుజమే చేసి పలకరిస్తే అన్న మంచిగా ఉండవండి మంచిగా ఉండంటే దిల్ ఖుషి అయిపోతుంది. ఆ వ్యవహార శక్తిలో అది శైలి లోపించిందని. అది హరీష్ రావు గారు ఉన్నా అనుకోండి, హరీష్ రావు గారు ట్రూ పొలిటీషియన్, సరే మిగతా వ్యవహారాలు అని ఎప్పుడు పక్కన పెడదాం. ఆయన మనిషి వెళ్తే ఖచ్చితంగా మనిషిని ఆదరించి ఇంట్లో అది ఆ లక్షణం. అందుకనే 86 ఎంత మొత్తం పక్కన పెట్టిన పీక్లో 85 వేలు మెజార్టీ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. అందువల్ల డెఫినెట్గా ఈ ఇది దాన్ని సమాజించి దూరం అవటం దీన్ని ఒప్పుకోవట్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కొన్ని విషయాలు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అది ఎక్కువగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. మూడోది కనుగోలు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు, టీం ఎక్సలెంట్గా పనిచేసింది. ఎట్లా పనిచేసిందంటే, తెర వెనక చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, ఎవరు కాకపోయినా రేపన్నా తెలుస్తుందండి, మైండ్ గేమ్ ఆడారు. రేవంత్ రెడ్డి గారు దమ్ము ధైర్యంగా నిలబడ్డాడు, పాయింట్ మాట్లాడుకున్నాం. ముందు ఏం చేశారంటే, ఓడిపోతుంది ఫెన్స్ సిట్టర్స్ అని ఉంటారండి, అంటే ఒపీనియన్ బిల్డ్ చేసేసారు. ఫెన్స్ సిట్టర్స్ అని గోడ మీద వాళ్ళు ఉంటారు, అదే మామూలుగా గోపీలు అంటారు. వాళ్ళు ఎవరు నెగ్గితే వాళ్ళు ఓటేస్తారని ఎక్కువ మంది ఉంటారు. ఇక నెగ్గేశాను మొత్తం సోషల్ మీడియాలో, ఏ సోషల్ మీడియాలో పెట్టినా కామారెడ్డిలు ఎవరు నెగ్గుతారంటే 85% రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 10%, బీజేపీ 4%. ఈ ఒపీనియన్ దాంట్లో మరి ఎలా మేనేజ్ చేశారు, ఎన్ని చేశారు కానీ అద్భుతంగా, అంటే నేను ఆయన సపోర్ట్ చేస్తాను కాదు, వాస్తవాలు విశ్లేషించుకుంటున్నాం మనం, చాలా అద్భుతంగా పోల్ మేనేజ్మెంట్ అని కాదు, మీడియా మేనేజ్మెంట్ కానీ, ఈ ప్రచార మేనేజ్మెంట్ కానీ అద్భుతంగా చేశారు. బ్రెయిన్ మేకింగ్ చేశారు, అదే మీరు మైండ్ని ట్యూన్ చేసేయటం అంటారు. ఇది రేపు పొద్దున ఎక్సలెంట్గా కాంగ్రెస్ ఆయన కూడా ముందు ఈ టీమును మాకు దేశంలో ఒక మొత్తం కావాలి, ఎలాగ చేయాలి, అడాప్ట్ చేద్దాం, ఇదేదో బాగుంది అనే సిస్టమ్కి వెళ్ళిపోయారు. ఇది మూడోది ఇంపార్టెంట్. నాలుగోది కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ అండి. స్కీమ్స్ ఏమైంది అంటే, సరే ఇప్పుడు అది ఎలాగా సాధ్యమో లేదో మాట్లాడుకుందాం. 55,000 కోట్ల నుంచి 47,000 కోట్లు లోయెస్ట్, సంవత్సరానికి అదనంగా ఎలా వచ్చే పరిస్థితి ఉంది, ఎలా అమలు అవుతాయి, 2 లక్షల ఉద్యోగాలు. నేను గంటా చక్రపాణి గారు మాట్లాడారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా చేశారు కదా, సార్ చేసిన వ్యక్తి, మనం మాట్లాడతా 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఆలోచించుకుందాం. అది కాదు, ఇచ్చారు, మంచి ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తర్వాత సంగతి. ఇవన్నీ నేపథ్యంలో ఈ యొక్క స్కీమ్స్ ఏదైతే ఉన్నా 2,000 కేసీఆర్ మంచిగానే ఇస్తున్నాడు, ఇస్తున్నాడు కదా ఎందుకు పోగొట్టుకునే ప్రశ్నించి, రేపు పొద్దుగాల నుంచే కేసీఆర్ ఎప్పుడు 5,000 తర్వాత అన్నాడు, రేపు పొద్దుగాల నుంచి మేము అవగానే 4,000 వస్తుందంట. చాలామంది ప్రజలకి అది చాలామంది ప్రజలకు మొత్తం అందరికీ చేశానని చెప్పలేను. నేను బీసీ కాలనీకి వెళ్ళి ఎస్సీ కాలనీకి వెళ్ళినా కేసీఆర్ మంచినాడే, మాకు అయితే మంచిగా ఉన్నాడు అన్నారు. ఇవన్నీ ఈ వాళ్ళకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి మారినప్పుడు, ప్రతికూలంగా కేసీఆర్ గారికి ప్రతికూలంగా మారినవి ఏంటంటే, చెప్పాను నెపోటిజం ఒకటి బాగా వెళ్ళిపోయింది, అంటే కుటుంబ పాలన, అవినీతి. కాళేశ్వరం అనేది యాక్చువల్గా కొంత లాభదాయకమే, కానీ ఒక 26 పెద్ద చిన్న స్టేజీలు కలిపి 1.5 ఎకరం 5 రూపాయలు కరెంట్ పెట్టుకుంటే 1.5 నీళ్ళు ఇవ్వటం ఏంటండి, సరే అది డిబేటబుల్ పాయింట్. తర్వాత కాళేశ్వరం లాభం చేయలేదు, నష్టం చేసింది దానికి. కాళేశ్వరం అనేది నిజంగా 20-30% అంతా వృధా. నేను ఎందుకంటానండి, అది పోయిన ప్రాజెక్ట్ 1 లక్ష కోట్ల ప్రాజెక్టులో 1800 కోట్లు డిఫర్ డ్యామేజ్ అవ్వాల్సింది, ఎలాంటి కట్టాల్సింది, 800 కోట్లు పాటు దాంట్లో 3-4 రూపాయలు కట్టేస్తారు, అది అవుట్ ఆఫ్ ప్రొపోర్షన్, చెప్పలేకపోయారు, కౌంటర్ చేయలేకపోయారు. సరే ఏం జరుగుతుందో అది ఒక, ఇవన్నీ కూడా ఈ మైనస్. రెండోది, మూడోది మైనస్ పాయింట్స్, దళిత బంధు. ఈయన ఈటల రాజేంద్ర గారిని వేసేయడానికి వేసేటువంటి అదే వేసేయడం కాదండి, ఎన్నికల్లో రాజకీయంగా ఈయన తీసుకొచ్చారు. ఎవరు సలహా ఇచ్చారు ఆయనకి? ఇంప్రాక్టికల్గా
మొత్తం అంతా ఇవ్వాలంటే తెలంగాణ వాళ్ళకి సంస్థలు పెట్టించాలి, వాళ్ళని ఉపాధి కల్పించినట్టు చేయించాలి, దానికి సెపరేట్ వర్కౌట్ చేయాలి. కానీ ఈ డబ్బులు ఇవ్వటం అనేది సరే ఏదైనా సరే 10 లక్షలు, దాంతో బీసీలు అందరూ మాకెందుకు ఇవ్వలేదని బీసీ బంద్ అన్నారు. ఇది ఎంతమంది ప్రతి కుటుంబానికి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 92 లక్షలు ఇళ్ళు ఉన్నాయనుకోండి, దాంట్లో 8-10 లక్షలు తీసేస్తే మన తర్వాత ఎస్సీ బీసీ ఈ మైనార్టీకి రేపు పొద్దున్న ఇస్తే 80 లక్షలకి 80 కనీసం 30 లక్షల మందికి 10 లక్షలు ఇవ్వాలంటే ఎంత అవుతుందండి? సామాన్యం అవుతుందా? 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది? ఉజ్జాంపుగా పెరిగిన నేపథ్యంలో కూడా అందువలన ఏమైంది, దాంట్లో ఒకరికి ఇస్తే 10 మంది వ్యతిరేకమయ్యారు, ఇచ్చిన దాంట్లో కూడా ముగ్గురు పంచుకోండియా అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 3 లక్షలు ఇస్తే సార్ 10 లక్షలు ఇచ్చిండు, ఈయన 3 లక్షలు లాగేసేయడం మీద ముగ్గురు పంచుతాను అనుకుంటా మధ్యలో కమిషన్. తర్వాత రోడ్ 2 బెడ్రూమ్ ఇల్లు అని చక్కగా 2 బైఫర్కేషన్ ముందే మాట్లాడి, ఏమైనా యాడ్ పండుకుంటాడు, అల్లుడు వస్తే యాడ్ ఉంటాడు, ఏం బయట పండు పెడతావు నువ్వు అని. నేను తెలంగాణ ఏర్పడితే 2 బెడ్రూమ్ ఇస్తానని వచ్చింది, అది మొదలు పెట్టారు. ఒకళ్ళు అనుకో ఒకళ్ళకి ఇస్తే 10 మంది వ్యతిరేకమైంది ఈ ఆయన చేసిన దాంట్లో. కానీ ఆయన పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, మర్చిపోయి ఒకటి చెప్తానండి. మీరు 2 రాష్ట్రాలను పరిశీలిస్తూ ఉన్నారు, ఘనత వహించారు చంద్రబాబు నాయుడు గారు, సైబరాబాద్ కట్టారు అని మీ బాగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎస్, ఆయన ప్రయత్నం ఖచ్చితంగా ఉంది, దాంట్లో నో సెకండ్ థాట్. నేను అంటున్నాను సరే, ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత ఇదేం పెద్ద నగర నిర్మాణం కాదు, ఏమీ కాదు, 2 ఏళ్ళు 2014లో సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1500 కోట్ల రూపాయల లోపు ఉన్నాయి. 2019 మే 29 అంటే ఆయన దిగిపోయే ఆఖరి రోజు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1500 కోట్ల లోపు ఉన్నాయి. స్టిల్ నేను చెప్పేది 1500 లోపు అంటే 1100 డిఫరెంట్. 2023 డిసెంబర్ 4 ఇవాళ కూడా 1500 కోట్లు ఏం సాధించారు చెప్పండి నాకు. అదే తెలంగాణలో 2013 నాటికి లాస్ట్ ఇంకా పూర్తిగా అప్పుడు అవ్వలేదు కాబట్టి ఫిబ్రవరి గారికి 54,000 కోట్లు అప్రాక్సిమేట్లీ ఉండే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని బేస్ చంద్రబాబు నాయుడు గారు వేశారు, గట్టిగా నిర్మించారు, రాజశేఖర్ రెడ్డి గారు పైకి తీసుకెళ్లారు, కేటీఆర్ గారు ఇంకా ముందుకెళ్లారు. 241,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తెలంగాణలో జరిగింది, దాటినండి. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది చిన్న అచీవ్మెంట్ అండి. 9,15,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో సాఫ్ట్వేర్లో ఉన్నారు 2023 మార్చి నాటికి. ఇది స్మాల్ అచీవ్మెంట్. 2 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్ర ప్రభుత్వం వేరే ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో దేశంలో కల్పించబడే 100 సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో 44 సాఫ్ట్వేర్ ఉద్యోగ పని 40 వేసుకోండి తెలంగాణలో కల్పించబడుతున్నాయని ఇచ్చిన రిపోర్ట్స్. ఇది మనం కాదందామని ఇప్పుడు ఆపోజిషన్ బీజేపీ ఉందని చెప్పి వాళ్ళేమో నోవాలనేది కదా. అపార్ట్ ఫ్రమ్ దిస్ 24 అవర్స్ కరెంట్ షో మీ ఇన్ ఇండియా ఒక ఏది ఎన్ని పంప్ సెట్లు ఉన్న రాష్ట్రం కానీ ఎక్కడ ఏ స్టేట్లో ఇలాగ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారండి?